ఇంకా చెప్పు వసుదా, అంటే నీకు చిన్నప్పటి నుండి ఏమవుదాం అనుకున్నావు, అనుకోకుండా ఈ ఫీల్డ్కి వచ్చావని తెలుసు? అనుకోకుండా అంటే ఎస్, ఆఫ్ కోర్స్ అనుకోకుండానే వచ్చాను. ఎందుకంటే నేను చిన్నప్పుడు స్టడీస్, డాడీకి అసలు డాన్సింగ్ నచ్చదు, అసలు ఏది నచ్చదు, నాన్న అసలు చాలా స్ట్రిక్ట్ అన్నమాట, గవర్నమెంట్ జాబ్ డాడీ. సో చిన్నప్పుడు నేను స్టడీస్ టాపర్, చిన్నప్పటి నుంచి టాపర్, స్కూల్లో కానీ కాలేజ్లో కానీ. సో నేను చదువుకుంటున్నప్పుడు ఒకసారి నా షో నా ఇష్టం వచ్చేది, అవును, ఈటీవీ ప్లస్లో. సో దాంట్లో వచ్చినప్పుడు నేను వెళ్ళాను, అందరూ మా స్టూడెంట్స్ అందరు కలిసి వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక అన్నపూర్ణ స్టూడియోస్లో షో జరుగుతుంది, మాకు ఇంకో షో కోసం ఇలా వెయిట్ చేయిస్తున్నారు. అలాగా తిరుగుతూ ఉన్నాను అన్నపూర్ణ స్టూడియో మొత్తం. తిరుగుతుంటే ఒక ఆయన పెద్ద ఆర్టిస్ట్ సుబ్బారావు శర్మ గారు అని దగ్గర పిలిచి, అమ్మ నీ ఫీచర్స్ చాలా బాగున్నాయి, నువ్వు యాక్ట్ చేయొచ్చు కదా అన్నారు. అన్నాను, సార్ నాకు ఈ బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేరు, ఎవరు తెలియదు నాకు, అంటే నీకు ఎందుకమ్మా నేను చెప్తాను కదా అని ఆయన దగ్గర పిలిచి ఆ సీరియల్లో ఒక 3 డేస్ క్యారెక్టర్స్ ఇచ్చారు. అది ఆ 3 డేస్ కాస్త అదే డైరెక్టర్ సేమ్ మేనేజర్ వేరే సీరియల్ వచ్చింది, దాని తర్వాత వేరే సీరియల్ వచ్చింది, దాని తర్వాత వేరే సీరియల్ వచ్చింది. అలా 4 సీరియల్స్ యాజ్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్ 2-3 డేస్ అలా చేసుకుంటూ వెళ్ళిన తర్వాత డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చేసాయి. సో ఇంకా ఎగ్జామ్స్కి వెళ్ళిపోయాను. నాన్నన్నారు, వద్దమ్మా ఫస్ట్ డిగ్రీ చేయి, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెయ్యి, దాని తర్వాత విల్ డూ అని. సో అని ఇంకా దాని తర్వాత రక్త సంబంధించి కాల్ వచ్చింది, ఐ వెంట్ ఫర్ ఆడిషన్, దే ఐ గాట్ సెలెక్టెడ్. రక్త సంబంధం చూసిన తర్వాత చాలా మంది గుర్తుపడుతున్నారు, చాలా అసలు నాకు ఫేమ్ వచ్చింది ఆ సీరియల్ నుండి. ఇందులో ఫస్ట్ మనం నెయ్యి వేసి కొంచెం రవ్వని వేయించుతూ ఉంటూ అప్పుడు మాట్లాడుతాం. ఓకే, దాన్ స్పూన్ ఇందులో రవ్వ బర్ఫీ చేసుకునేటప్పుడు పదార్థాలు కరెక్ట్గా తీసుకోవాలన్నమాట, మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటేనే బర్ఫీ పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఇప్పుడు చెప్తాను. అయితే ఫస్ట్ నెయ్యి మనం 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాం కదా, అలాగే ఇది పెద్ద కప్పు కదా, ఇందులో సగం రవ్వ, బొంబాయి రవ్వ అంటాం కదా. అవునవును, అంటే సన్న రవ్వ కదా, సన్న రవ్వ నెయ్యిలో బాగా వేయించుకోవాలి. రవ్వ ఎంత బాగా వేగితే అంత టేస్టీగా ఉంటుంది అనమాట, పచ్చి పచ్చిగా ఉంటే బర్ఫీ అంత బాగుండదు. ఓకే, సో ఇంకా అలా సీరియల్కి స్టార్ట్ అయ్యావు. అవును, సీరియల్ స్టార్ట్ అయిపోయింది. ఇలా నువ్వు చెప్తూ ఉండు, నేను మాటలు వింటూ జీడిపప్పుని చిన్న చిన్నగా ఇలా కట్ చేసి నేను చేస్తాను, నాకు కూడా ఏదన్నా కోచదు, ఏదో ఒకటి చేయాలి కదా. నేను కూడా ఇంట్లో కూడా అల్లరి చేస్తావా ఇలాగే? అవును, నేనే చిన్నదాన్ని కాబట్టి నేనే చాలా అల్లరి చేస్తాను. ఎంతమంది? అన్నయ్య, నేను. అన్నయ్య జాబ్ చేస్తాడు, పూణేలో ఉంటాడు, మ్యారేజ్ అయిపోయింది అన్నయ్యకి. నేను ఇప్పుడు నేను మమ్మీ డాడీ నానమ్మ ఇంట్లో అంతే. నా డాగ్ ఏం పేరు? టఫీ. షీస్ టఫీ, నా ఫేవరెట్ డాగ్, అది నాకు చాలా ఇష్టం. ఒక 1 ఇయర్ అయింది తెచ్చుకొని దాన్ని. ఓకే, సో ఇప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకా ఈ ఫీల్డ్లోకి వచ్చేసా, ఇంకా నాకు దీన్ని వదిలేసి ఇంకా వెళ్ళబుద్దట్లేదు. యాక్చువల్లీ ఐఎమ్ ఎన్సీసీ క్యాడెట్, నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఎన్సీసీ జాయిన్ అయ్యాను అనమాట. సో నాకు పోలీస్ అవ్వాలని ఇష్టం, అంటే ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత. అది టీఎస్సీ అని ఒక క్యాంప్ ఉంటుంది, టీఎస్సీ క్యాంప్ చేసేసాను, ఎన్సీసీ 3 ఇయర్స్ చేశాను. సో ఐ హ్యావ్ అ మెడల్ ఆల్సో ఇన్ ఫైరింగ్. సో అవన్నీ చేశాక ఇది కాల్ వచ్చింది, సో ఇక్కడికి వచ్చేసా. నాకు యాజ్ ఎస్ఐ పోస్టింగ్ కూడా ఇంటర్వ్యూ వచ్చింది ఫ్రమ్ బెంగళూరు, బట్ ఐ డింట్ వెంట్. ఎందుకలా? నాకు ఇది ఇష్టం, నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే పిచ్చి. ఫ్రమ్ ఏజ్ ఆఫ్ 2 ఇయర్స్ ఐఎమ్ డాన్సింగ్. అయితే ఆ రోజు నిన్ను అక్కడ స్టూడియోలో చూసి జస్ట్ నెక్స్ట్ డే షూట్ ఉందని చెప్పారని చెప్పి అంతే అంతే నాన్న తీసుకుని వెళ్ళిపోయాను నేను నెక్స్ట్ డే. మళ్ళీ షూట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా మంది ఉంటారు కదా, అలవాటు లేని ప్లేస్, కొత్తగా కెమెరా ముందుకు వెళ్తే ఎలా అనిపించింది? ఫస్ట్ కెమెరా ముందుకు వెళ్ళేసరికి లైట్స్ పెట్టారు, అది ఒక సీరియల్, దయ్యం సీరియల్ షూట్ అవుతుంది దాంట్లో. సో నాకు ఫస్టే అసలు తెలియదు, అసలు ఐడియా లేదు. వెళ్ళాను, ఆడిషన్ తీసుకున్నారు, లైక్ చిన్న ఫోన్ తీసుకొని లైటింగ్ పెట్టేసి, అమ్మ ఇటు చూడమ్మా ఇటు చూడంటే లుక్స్ కూడా తెలియదు కదా, కెమెరాకి లుక్స్ ఎలా ఇవ్వాలి, సజెషన్ ఏమీ ఐడియా లేదు నాకు అసలు. సో అలా ఆడిషన్ తీసుకున్నారు, నేను డైలాగ్ చెప్పేసాను, ఓకే అమ్మ యూ కెన్ కమ్ ఫ్రమ్ టుమారో అని చెప్పారు, వచ్చేసా అంతే. అసలు అసలు మేకప్ ఐడియా లేదు, హెయిర్ ఐడియా లేదు, కాస్ట్యూమ్ ఎలా వేసుకోవాలి ఐడియా లేదు, ఇలా ఊపుకుంటూ వెళ్ళిపోయాను అంతే. ఆ రోజు ముందు అంటే రేపు షూటింగ్ వెళ్తాను అంటే ఆ నైట్ అంతా నిద్రపోయావా? అసలు లేదు, ఎలా తెలిసింది మీకు? నాకు తెలుసు, అసలు నైట్ మొత్తం నిద్ర లేదు, ఎలా వెళ్ళాలి, షూట్ ఏం చెయ్యాలి, అక్కడ ఏం చెప్తారు, అక్కడ అసలు అంటే నాకు అక్కడ ఫుడ్ పెడతారు షూటింగ్ లొకేషన్లో కూడా తెలియదు. నిన్న బాక్స్, వాటర్ బ్యాగ్, నాన్న క్యాబ్ అన్ని తీసుకొని వెళ్ళాను. చక్కగా రవ్వ వేగిన తర్వాత మనం రవ్వ ఎంత వేసుకుంటున్నామో, పుష్ప గారు మీరు అడిగారు కదా రవ్వ బర్ఫీ కోసం, రవ్వ ఎంత తీసుకున్నామో అలాగే కొబ్బరి. ఎందుకు కొబ్బరి ఇష్టమా నీకు? ఎస్, చాలా నాకు కోకోనట్ అంటే చాలా ప్రాణం. అది కూడా ఇంకా నెయ్యిలో వేసి వేయించు, కరెక్ట్ రవ్వ కన్నా ఎక్కువ వేస్తే బాగుంటుంది. రవ్వ ఎంత వేసామో అంతే వేసుకోవాలి.
సో కొబ్బరిని కూడా ఎండు కొబ్బరిని కూడా చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కొంచెం కొబ్బరి వేగిన తర్వాత మనం ఇందులో పాలు వేసి ఉడకబెట్టుకోవాలి కానీ డైరెక్ట్ గా పాలు వేసాం అనుకోండి కింద అంటుకుపోతాయి కాబట్టి కొంచెం ఫస్ట్ నీళ్లు వేసిన తర్వాత కాస్త ఉడికాక అప్పుడు మనం పాలు వేసుకోవాలి ముందుగానే పాలు రెడీగా ఉన్నాయి అక్కడే ఉంటే ఎలా కొంచెం ఇటిస్తే అదే అదే వాటర్ ఇవ్వాలా ఆ ఫస్ట్ వాటర్ అలాగే పాలు కూడా ఇచ్చేసాయి ఓకే అయితే ఇప్పుడు మనం 100 ml వాటర్ వేసుకోవాలి అలాగే పాలు వేసుకోవాలి స్మెల్ వస్తుంది ఇప్పుడు మంచి ఆ కొబ్బరి వేగితే మంచి వాసన వస్తుంది సువాసన వస్తుంది इला कलुपुतू उंडु नेनु पालु वेस्तानु कोंचेम नीलू वेडेकिते सरिपोतुंदि इप्पुडु मनं पालु वेयालि पुष्पा गारु एप्पुडैना गुर्तु पेट्टुकोंडि डैरेक्ट गा पालु वेसाम अनुकोंडि किंद अंटुकुपोतायि अन्नमाट अंदुकनि कोंचेम वाटर वेसिन तर्वात इला मेल्लिगा पालु वेस्तू कलुपुकोवालि रव्व बागा वेगिंदि अनुको ओकदानिकोकटि अंटुकोकुंडा स्टिक्कीगा अवकुंडा उंटुंदन्नमाट कोंचेम पोडिपोडिगा वस्तुंदि नेनु चेयडमे फस्ट अला अला नेर्चुकुन्ना नेनु స్వీట్స్ అసలు చేయలేదు ఓన్లీ హాట్ ఏ ట్రై చేశాను ఎప్పుడు దీని ఇలా కాదు ఇలా పట్టుకోవాలి ఓకే అప్పుడు ఈజీగా కలపడానికి ఉంటుంది అన్నమాట ఇలా ఓకే ఇంకా దివాలి ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు నువ్వు ఆ దీపం ఇందులో నేను చక్కెర వేస్తాను ఇది ఉడుకుతూ ఉంటుంది అప్పుడు మాట్లాడుకుందాం చక్కెర మనం రవ్వ ఎంత తీసుకున్నామో దానికి డబుల్ చక్కెర తీసుకోవాలి ఎప్పుడైనా ఎందుకంటే మనం రవ్వ ఎంత వేసామో అంతే కొబ్బరి వేసాం కాబట్టి డబుల్ మనం షుగర్ తీసుకోవాలి గ్రామ్స్ లో కాకుండా నేను కప్ తో చెప్తున్నాను ఎందుకంటే అందరి ఇళ్ళలో కప్ ఉంటుంది కాబట్టి ఈజీగా మెజర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఆ ఇప్పుడు చెప్రా దివాలి అంటే నేను ఫుల్ చిన్నప్పటి నుంచి అంటే నేను బోర్న్ అండ్ బోర్న్ ఫ్రమ్ మహారాష్ట్ర బికాజ్ ఆఫ్ మై డాడ్స్ జాబ్ ఓకే ఎందుకు అక్కడే ఉన్నాను అక్కడే పెరిగాను ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు అక్కడే పెరిగాను ఆఫ్టర్ డాడీస్ విఆర్ఎస్ తీసుకున్నాక ఇక్కడికి వచ్చేసాను సో దివాలి హాలిడేస్ కాబట్టి ప్రతి ఇయర్ మేము ఇక్కడికి వచ్చేవాళ్ళం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సో ఇక్కడనే టపాసులు అన్నీ అన్నీ క్రాకర్స్ అవన్నీ కాల్చేవాళ్ళము కానీ ఇప్పుడు క్రాకర్స్ బ్యాన్ అయ్యాయి కాబట్టి మీరు ఒక పని చేయొచ్చండి అందరి వ్యూవర్స్కి చెప్తున్నాను క్రాకర్స్ లేవు కదా సో డోంట్ వరీ నో వరీస్ ఓన్లీ ఏం చేయాలంటే బలూన్స్ తీసుకోండి బాగా అన్నీ పెట్టేసుకోండి అగరబత్తితో బలూన్ని పేల్చండి సేమ్ ఎంజాయ్మెంట్ సేమ్ సౌండ్ సో సేమ్ హ్యాపీ దివాలి దియాస్ తో పాటు బలూన్స్ తో పాటు కూడా మీ పొల్యూషన్ కూడా ఉండదు కదా నో పొల్యూషన్ అట్ ఆల్ ఒకవేళ ఇంట్లో చిన్న చిన్న టపాకాయలు తెచ్చుకున్నా కూడా పిల్లలతో కాల్చేటప్పుడు కాస్త జాగ్రత్త అందులో ఇప్పుడు మనం ఎక్కువ శానిటైజర్ వాడుతున్నాం కదా కోవిడ్ టైంలో శానిటైజర్ పెట్టుకొని దీవాలి స్టార్ట్ చేస్తే మాత్రం అది చాలా డేంజర్ కాబట్టి చాలా జాగ్రత్త పిల్లలకి మట్టికి అది బాగా చెప్పండి మొత్తం డ్రై అయిన తర్వాతనే ఇది మాత్రం చాలా కేర్ తీసుకోండి మీరు కార్లో వెళ్ళేటప్పుడు కూడా శానిటైజర్ బాటిల్ ఎప్పుడూ ఏసీ దగ్గర పెట్టొద్దు ఇప్పుడు రవ్వ కొంచెం ఉడకాలన్నమాట ఇందులో మనం ఇలాచీ పౌడర్ ఇలాచీ పౌడర్ వేస్తేనే స్వీట్ కి ఆ మంచి సువాసన దిస్ ఇస్ బటర్ కదా కాదు కోవా కోవా ఓకే ఇది బాగా ఉడకాలి అయితే నీకు ఒక మంచి పని చెప్తా ఓకే చెప్పవా ఇట్ సైడ్ రా దీన్ని కట్ చేయాలా గ్రేట్ చేయ్ గ్రేట్ ఇలా పెద్ద దాంతం ఓకే దీంతో రైట్ మహారాష్ట్రలో అక్కడ ఎక్కువ ఏం స్వీట్స్ చేస్తారు దీవాలిలో కాదు ప్రతి ఫెస్టివల్ కి అక్కడ మహారాష్ట్రలు చేసేది పూర్ణ పోలి అంటే బొబ్బట్లు రైట్ అక్కడ పూరన్కి పోలి అంటారు ఓకే అది చేస్తారు కదా పెద్ద పెద్దగా చాలా చపాతి లేకుండా అసలు వాళ్ళు ఉండనే ఉండరు ఎవరు ఇప్పుడు బాగా ఉడికిపోయింది కదా వసుద ఇప్పుడు నువ్వు తురుము పెట్టుకున్న కోవాని ఇందులో వేసుకోవాలి ఏసేనా ఏం చేయంటే మొత్తం ఇందులో తీసేసుకో ఓకే ఇంకొక ఈజీ చూపించనా ఇలా నైఫ్ ఉంది కదా పెద్ద నైఫ్ ఉంది కదా ఓ మళ్ళీ వచ్చేసా వైట్ అంటే నా పని అయిపోయింది కదా నేను వేస్తా మొత్తం వేసేనా మొత్తం వేసాలి కోవా కొంచెం కరుగుతూ ఉంటే కొంచెం వేడి తగులుతూ ఉంటే కరుగుతదన్నమాట అందులో కలిసిపోతుంది బాగా ఇలాచీ పౌడర్ కూడా ఇది కూడా వేసేసా వేసేనా ముందు కొంచెం వేసాము మళ్ళీ లాస్ట్ లో యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అలాగే ఉండిపోతుందన్నమాట
కోవా ఇస్తే సరికి మొత్తం చేంజ్డ్ కదా అవును ఇప్పుడు ఏంటంటే ఇది అయ్యింది అని మనకి ఎలా తెలియాలి అంటే సైడ్స్ కి మనకి నెయ్యి కనిపిస్తుంది ఆ ఇలా వదులుతుంది కదా వదులుతుంది కొంచెం నెయ్యి వదులుతూ ఉంటే ఇంకా అయినట్టే అన్నమాట బర్ఫీ రెడీ అయినట్టే అయితే బర్ఫీ చేసిన తర్వాత దాన్ని మనం సెట్ చేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకుంటారు కొందరు లేదా ఒక బౌల్ లో వేసి పెట్టుకొని అప్పుడప్పుడు కొంచెం కొంచెం తీసుకొని తింటారు సో ఇప్పుడు నెయ్యి అక్కడ లూజ్ అవుతుంది కదా సైడ్స్ కి కనబడుతుంది రైట్ అక్కడ ఒకటి గ్లాస్ బౌల్ ఉంది దీనిలో సెట్ చేసుకుందాం మనం సెట్ చేసుకుందాం ఆల్్రెడీ నెయ్యి ఉంది కానీ కొంచెం ఇలా వేసి దాన్ని ఇలా అప్లై చేస్తాం yes కొంచెం నెయ్యి ముందే మనం అప్లై చేసాం అనుకో ఇంకా అంటుకోవడానికి ఛాన్స్ అంటే ఈజీగా బయటికి వచ్చేస్తుంది ఈజీగా బయటికి వచ్చేస్తుంది ఇలా దగ్గరగా రావాలి గట్టిగా అవుతనే సెట్ అవుతుంది స్టవ్ ఆఫ్ చేసి ఇది ఇంకా అయిపోయిందా డన్ బట్ వి హావ్ టు ఇప్పుడు సెట్ చేయాలి దాన్ని సెట్ చేయాలి ఓకే సో ఇలా ముందే నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా బౌల్ లోకి షిఫ్ట్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం ఇలా పెట్టేసుకున్నాం కదా ఒక అరగంట ఇలా పక్కన పెట్టేసాం అనుకో కరెక్ట్ గా సెట్ అయిపోతుంది అప్పుడు దీన్ని బౌల్ లో నుండి ఇలా రివర్స్ తిప్పేసి పీసెస్ గా కట్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు రెడీ చేసేసాం కదా రవ్వ బర్ఫీ రెడీ అయిపోయింది నెక్స్ట్ మనం కీర్ చేయబోతున్నాం కీర్ చేసే లోపల ఇది సెట్ అయిపోతుందన్నమాట ఓకే డన్ పుష్ప గారు మీరు అడిగినట్టుగానే రవ్వ బర్ఫీ రెడీ అయిపోయింది కానీ కాస్త చల్లగా అయిన తర్వాత కట్ చేస్తేనే చక్కగా పీసెస్ లాగా వస్తాయన్నమాట బర్ఫీ ఇంకా కొంచెం వేడిగానే ఉంది బట్ పర్లేదు కట్ చేసుకోవచ్చు పైన ఇలా ఆకు పెట్టేసి జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది చూడడానికి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది వావ్ మరి చూసారు కదండి రవ్వ బర్ఫీ తయారీ విధానం మరొకసారి చిన్న రీక్యాప్లో చూసేయండి రవ్వ బర్ఫీ తయారీ విధానం ముందుగా ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని కాస్త వేడెక్కాక అందులో బొంబాయి రవ్వ వేసుకుని వేయించుకోవాలి అలా వేగుతున్న బొంబాయి రవ్వలో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులో తగినంత ఎండు కొబ్బరి వేసి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం నీళ్లు పోసి కాస్త వేడెక్కిన తర్వాత అందులో తగినన్ని పాలు పోసి ఉండలు లేకుండా రవ్వని బాగా కలుపుకుని రవ్వ ఉడికిన తర్వాత తగినంత చక్కెర వేసి అలాగే ఇలాచి పౌడర్ వేసి బాగా దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న కోవా వేసి బాగా కలుపుకొని ఒక చిన్న బౌల్ కి నెయ్యి అప్లై చేసుకుని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న రవ్వ బర్ఫీని అందులో వేసి కాస్త చల్లారిన తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకుని పైనుండి జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే రవ్వ బర్ఫీ రెడీ అవుతుంది.